శుభాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికి ఈ రోజు స్వాగతం వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది పంచాంగం ఉగాది రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి చూసుకోబోతున్నాము మామూలుగా ప్రతి ఒక్క రాశికి రాశి గురించి ఏ రకంగా ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకోవాలని చాలా అంటే చాలా కోరిక ఉంటుంది ఉండాలి కూడా ఎందువల్లంటే కొద్దిగా మనము భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కొద్దిగా అవగాహన వేసుకుంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండగలుగుతాము ఇప్పుడు వృశ్చిక రాశి గనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో గ్రహాలు మీ పట్ల కొద్దిగా అనుకూలంగా కనబడబోతున్నాయి కానీ శనిదేవుడు చతుర్థ స్థానంలో విశేషంగా మిమ్మల్ని కంటక శని అంటారు చతుర్థ కంటక శని శనిని కూడా అంటారు శని చతుర్థ స్థానంలో ఉన్నవల్ల కొద్దిగా అక్కడ కొద్దిగా ప్రాబ్లం కనబడుతుంది పరక్రమ స్థానంలో విశేషంగా గ్రహస్థితి లేదు కానీ పంచమ స్థానంలో దేవుడు బృహస్పతి షష్ఠ స్థానంలో కేతు ఇది విశేషంగా మిమ్మల్ని గనక చూసుకున్న రాహు విశేషంగా ఈ గ్రహస్థితి గనక మీకు చూసుకున్నది విశేషంగా పెద్ద గ్రహాలు వ్యయ స్థానంలో కేతు ఈ గ్రహాలు గనక ప్రభావం గనక చూసుకున్నట్లయితే ఈ జూలై వరకు దేవుడు బృహస్పతి అనుకూలంగా చూస్తాడు దాని తర్వాత దేవుడు బృహస్పతి వక్రీ అవస్థలో వెళ్తాడు శనిదేవుడు కూడా వక్రీ మార్గ అవస్థలో ఉండబోతున్నాడు కానీ ఓవరాల్ గనక రాశిఫలాలు చెప్పాలనుకుంటే నేను ఓవరాల్ ఇవి చెప్పకుండా డైరెక్ట్ రాశిఫలాలు చెప్తాను ఫైనాన్షియల్ గనక వృశ్చిక రాశి గనక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ ఫైనాన్షియల్ స్టేటస్ కొద్దిగా అనుకూలంగానే కనబడబోతుంది అది ఎందుకు అది ఎలా అంటే మీరు ఏదో ఒక రకమైన ఏదో కొన్ని కొన్ని సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పడాలంటే కొద్దిగా ఖర్చులు చేస్తారు ఆ ఖర్చులు చేసినప్పుడే దాని రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో దాంతో ఆదాయం మొదలవుతుంటది ఒక రకంగా చెప్పాలంటే బిజినెస్ లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఈ రెండు కండిషన్ అప్పుడే నిజమవుతాయి కానీ దేవుడు బృహస్పతి లాభస్థానం పైన ఉన్నవల్ల విశేషంగా రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బంది గురించి ఎక్కువగా పట్టించుకోకండి కానీ మనసులో కొద్దిగా ఆలోచన ఖచ్చితంగా ఉంటది అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి మీరు ఊహించుకోకుండా ఆ రకంగా ఖర్చులు పెరుగుతాయి అనుకున్న పని తొందరగా కాదు వృశ్చిక రాశి వారు ఒక విషయం గమనించండి ఒక విషయం తెలుసుకోండి 2022 మరి 23 లోపల అనుకున్న పని తొందరగా కాదు మీరు ఎంత ఊహించుకొని ఎంత అనుకోండి రేపు అయితే పని రేపు కాదు ఒక 10 రోజుల తర్వాత అవుతుందని ఊహించుకొని ఉండండి కానీ మీ ప్రయత్నాన్ని ఆపకండి అది అలాగే జరిగినివ్వండి అందువల్ల నిరాశ చెందే అవసరం కూడా ఉండదు ఇప్పుడు షష్ఠ స్థానంలో రాహు విశేషంగా మిమ్మల్ని అనుకూల పరిణామాలు ఎక్కడంటే ఎవడైతే కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కాంపిటీషన్ కోసం ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నారో చాలా తపన పడుతున్నారో వాళ్ళకు ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉద్యోగం దొరికే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ జూన్ జూలై ఈ దరమానంలో ఈ సమయంలో కూడా యోగాలు మీ గురించి కొద్దిగా అనుకూలంగానే ఉండబోతున్నాయి మిగతా అన్ని చోట్ల కనుక చూసుకున్నది మీకోసం అక్కడ కూడా బాగానే ఉంటుంది శని చతుర్థ స్థానంలో వచ్చిన వల్ల పుట్టింటి నుంచి కొద్దిగా ఏదో ఒక రకమైన అశుభ వార్త వినే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి ఇప్పుడు అశుభ వార్త ఏంటంటే ప్రతి ఒక్క మన దృష్టిలో ఉంటది అది అశుభ వార్తన శుభ వార్తన అని ఎందువల్ల అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొందరు చుట్టాలే శత్రువులు ఉన్నవల్ల అక్కడ చుట్టాలి ఇంట్లో కొద్దిగా చెడు జరిగినప్పుడు కొందరు ఆనందపడుతున్నారు అది వేరే విషయం కానీ చుట్టాలతో పాటు అంత అనుకూలంగా ఈ సంవత్సరం కనబడట్లేదు ఏదో ఒక రకమైన కొద్దిగా మానసిక ఇబ్బంది మానసిక ఆలోచన చంచలత్వం ఎక్కువగా పెరగడం ఏదో అనుకున్న పని తొందర కాకపోవడం రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారితో పాటు ఖచ్చితంగా ఉంటుంది దాంపత్య జీవితం అంత అన్యూనంగా అంత కలిసిమెలిసి రాబోయే రోజుల్లో లేదు వృశ్చిక రాశి వారికి అందువలన కొద్దిగా దాంపత్య జీవితం కూడా సరిగా ఉండడానికి ప్రయత్నించండి సరిగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ కొట్లాడడం ఎక్కువ లొల్లి పెట్టుకోవడం ప్రతిరోజు చూసుకున్నట్లయితే అది అలా అనుకూలంగా కూడా కాదు కొద్దిగా అండర్స్టాండ్ రావడానికి కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నించండి ఈ సంవత్సరం పెళ్లి కుదిరే అవకాశం వృశ్చిక రాశి వారు కనబడుతుంది జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 నెలల్లో కొద్దిగా ఎక్కువగా గట్టిగా ప్రయత్నించండి అప్పుడు కొద్దిగా యోగాలు మీ పట్ల అనుకూలంగా ఎక్కువగా ఉండబోతున్నాయి అప్పుడు కొద్దిగా అనుకూల యోగాలు పరిణామం కూడా కనబడతాయి హెల్త్ రకంగా చూసుకున్నట్లయితే హెల్త్ రకంగా కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి హెల్త్ గనక ఇగ్నోర్ గనక చేసినట్లయితే కొద్దిగా మీరు ప్రాబ్లమ్ లో పడే అవకాశం ఉంటుంది అనుకోకుండా పెద్ద ఏదో ఒక రకమైన హెల్త్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో కనబడబోతుంది
ఇప్పుడు రెండో విషయం ఏంటంటే నేను తెలుసుకునే విషయం ఏంటంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఎక్కడైతే మీరు ఉద్యోగం చేసుకుంటారో అక్కడ మీ గురించి చెడు ప్రచారం పెరిగే అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉండబోతుంది. అది మీవేం చెప్పాలంటే మీ పట్ల గతంలో చేసిన తప్పులు కావచ్చు, దాని పట్ల ఒక అభిప్రాయం మీ పట్ల అనుకూలంగా ఉండవచ్చు, మీ పట్ల కొద్దిగా మంచి ఉండవచ్చు, కానీ మీ ముందున్న పట్ల అనుకూల ప్రతికూలంగా ఉంటే మీరు కూడా ఏం చేయలేరు. అందువల్ల కొద్దిగా కక్షలు సాధించే అవకాశం ఈ సంవత్సరంలో ఎక్కువ కనబడుతుంది, శత్రువులు పెరిగే అవకాశం ఈ సంవత్సరం మీతో పాటు ఎక్కువగానే కనబడబోతుంది. చూసుకున్నైతే వేస్థానంలో కేతు కొద్దిగా మీకు ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. జీవితం పట్ల ఒక అవగాహన ఖచ్చితంగా మీరు చూస్తారు. జీవితం అంటే ఏంటి ఈ రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. నిజమైన జీవితం, ఇంతకు ముందు మనం బ్రతికిన జీవితం ఏంటి అని ఉగాది తర్వాత జరిగిన మీ జీవితంలో పరిణామాలు మీరే చూస్తారు. ఆ జీవితం ఏంటి, నిజమైన జీవితం, జీవితం అర్థం ఏంటి అప్పుడు మీరు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా రాబోయే రోజుల్లో వాణిపట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎక్కువగా ఎక్కడ ఏదైతే అది వాగకండి. వాగినట్లయితే, మాట్లాడినట్లయితే కొద్దిగా మీకు ముందు చాలా బాగా మాట్లాడతారు, మీ వెనకాలే మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మీ గురించి చెడు మాట్లాడుతుంటారు. అందువల్ల మీరు మాట్లాడే అవసరం లేదు, మళ్ళీ అనిపించుకునే అవసరం కూడా ఉండదు. ఎంత మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారో అంత మీకోసం బాగుంటుంది. ఎవరి పట్ల ఎక్కువగా ఆశలు అపేక్షలు పెట్టుకోకండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో. గృహ యోగం కూడా రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారు కనబడబోతుంది. 2023 ఏప్రిల్ వరకు గృహ యోగం ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఏదైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఇల్లు కొంటారు, స్థలం తీసుకోవాలనుకుంటున్నారో స్థలం తీసుకుంటారు. కానీ ఏదో ఒక రకమైన మీ పైన కొద్దిగా ఒక ప్రాపర్టీ జనరేట్ అయ్యే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా స్నేహితులతో పాటు కూడా సంబంధాలు అంత అనుకూలంగా ఉండే, అంత అనుగుణంగా ఉండే, మీ గురించి అలా బాగా మాట్లాడతారు, మీరు వెళ్ళిన తర్వాత నెగటివ్ ప్రచారం చేస్తుంటారు. అందువల్ల ఆశలు అపేక్షలు ఎవరి గురించి పెట్టుకోకండి. ఇక్కడ ప్లస్ ఏంటంటే విశేషంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుభవం పెరగబోతుంది. మన మనిషి ఎవరు, పరాయి మనిషి ఎవరు తెలుసుకుంటారు. కొద్దిగా అనుభవం పెరిగిన తర్వాత కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుతాయి. స్పిరిచువల్ రాబోయే రోజుల్లో కొద్దిగా ఖర్చులు అవుతాయి. స్పిరిచువల్ జర్నీ కూడా రాబోయే రోజుల్లో మీ జర్నీ మొదలవబోతుంది. ట్రావెలింగ్ కూడా రాబోయే రోజుల్లో మీరు చేస్తారు. ఓవరాల్ కనుక చూసుకున్నట్టే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఇబ్బంది పెరగబోతుంది. తమరి తల్లి తండ్రిగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. మిగతా అన్ని చోట్ల నెల నెలకి ఏ రకంగా ఉండాలి అది నేను చెప్పుకుంటూ వస్తుంటాను. కానీ ఈ ముఖ్యంగా మేజర్ పాయింట్స్ అంటే ఇవి ఉన్నాయి. ఈ పాయింట్స్ లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇవి ఎప్పుడు కూడా జరగవచ్చు. హెల్త్ రకంగా కొద్దిగా మీరు జాగ్రత్తగా విషయంగా ఉండాలి. కొద్దిగా ఏదో ఒక రకమైన వైరస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, హెల్త్ లో కొద్దిగా బిగ్ ప్రాబ్లం రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కనబడబోతుంది. మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అంత మీరు బాగా ఉంటారు. ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి, ఆదిత్యరథ స్తోత్రాన్ని చదువుకోండి. రెండో విషయం, వినాయకుడికి ఎంత ఆరాధన చేసుకుంటే అంత మీరు బాగుంటారు. మూడోది, దేవి సూక్తాన్ని ప్రతిరోజు మార్నింగ్ 3 మాటలు చదువుకోండి చాలు. ఇన్ని చేసుకోండి. ప్రతిరోజు ఎవరి గురించి ఎక్కువగా చెడు మాట్లాడకండి. మీ ముందు ఎవరైతే చెడు మాట్లాడతారో వాళ్ళు మాట్లాడనివ్వండి, కానీ మీరు మాట్లాడకండి, వాళ్ళకి సమర్థించకండి. లేకపోతే అందులో మీరు కూడా బాగులవుతారు. శ్రీమాత్రే నమః.